సినిమా ఇండస్ట్రీలో సాధారణంగా చాలా మంది స్టార్ హీరోలు సినిమాల ద్వారా సంపాదించిన డబ్బులు రియల్ ఎస్టేట్ రంగంలో పెడుతూ తమ ఆస్తిని రెట్టింపు చేసుకుంటున్న విషయం తెలిసిందే. మరికొంతమంది ఐపీఎల్, ఫుట్బాల్ వంటి టోర్నమెంట్స్ లో పెట్టుబడిగా పెడుతుంటే మరికొంతమంది రియల్ ఎస్టేట్ లో డబ్బులు పెడుతూ ఇంకొంతమంది థియేటర్లు, నిర్మాణ రంగంలో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ భారీగా లాభాలను సొంతం చేసుకుంటున్నారు. ఇక ఈ క్రమంలోనే ఈరోజు కింగ్ నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఆయన ఆస్తి ఎంత అనే విషయం ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. మరి ఆ విషయాలు ఏందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. విక్రమ్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగార్జున 6 పదుల వయసులో కూడా యంగ్ హీరోలకు పోటీస్తూ అంతే జోష్ మీద దూసుకుపోతున్నాడు. ఒక్కొక్క సినిమాకు సుమారుగా 10 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. అంతేకాదు తన తండ్రి ఏర్పాటు చేసిన అన్నపూర్ణ స్టూడియోస్ నిర్వహణ మొత్తం నాగార్జున దగ్గరుండి చూసుకుంటారు. వీటితో పాటు పలు వ్యాపార ప్రకటనలకు, జ్యువెలరీ వంటి వాటికి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు మీలో ఎవరు కోటీశ్వరులు, బిగ్ బాస్ వంటి రియాలిటీ షోలకు కూడా హోస్ట్గా వ్యవహరిస్తూ కొన్ని కోట్ల రూపాయలను వెనకేసుకుంటున్నారు నాగార్జున. ఇకపోతే ఈయనకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అత్యంత విలువైన భూములు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రతి సంవత్సరం ఈయనకు వ్యాపార సంస్థలు, టీవీ యాడ్స్ ద్వారా 50 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ అందుతుందని తెలుస్తోంది. ఇకపోతే ఇటీవల వెలువడిన కొన్ని కథనాల ప్రకారం నాగార్జున మొత్తం ఆస్తి విలువ సుమారుగా 1200 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. ఇక ఇదే కాకుండా లగ్జరీ కార్లు, ఖరీదైన బంగ్లాలు, ఫామ్ హౌస్ వంటి వాటి కూడా నాగార్జున దగ్గర ఉన్నట్టు తెలుస్తోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువ ధనవంతుల్లో నాగార్జున కూడా ఒకరని చెబుతున్నారు. మొత్తం మీద 1200 కోట్లకు పైగా ఇప్పటివరకు నాగార్జున తన ఆస్తిని కూడబెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇక నాగార్జున ప్రస్తుతం ది గోస్ట్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దసరా కానుకగా అక్టోబర్ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.